పేరుతో మన ముందుకు వస్తున్నారు షర్మిల గారు. జూలై 8న ఆవిడ ప్రకటించబోతున్నారని కూడా చెప్తున్నారు, పార్టీ జెండా అజెండా. సో ఆ షర్మిల గారికి ఈ ప్లవనామ సంవత్సరం ఎలా ఉండబోతుంది? ఉత్తరా నక్షత్రము, 4వ పాదము, కన్యారాశి, 6వ స్థానస్థిత బృహస్పతి, 5వ స్థానస్థిత శనీశ్వరుడు, లగ్నాత్ చంద్రుడు కూడా వారికి 7వ స్థానంలో, మరి శుక్రుడు బృహస్పతి లాభస్థానంలో ఉండడము లగ్నాన్ని బట్టి గోచారాన్ని బట్టి మాత్రము అంత చెప్పుకోదగ్గైనటువంటి స్థితి లేదండి. కనుక ఆ విధమైనటువంటి స్థితి లేదు కాబట్టి ఈ యొక్క పార్టీ సక్సెస్ లెవెల్స్ అనేటువంటిది అంతగా ఉండకపోవచ్చు అనుకుంటూ ఉన్నాను నేను. కనుక ఇంకొక విషయం అండి, ఈ విధమైనటువంటి రాశి వారికి ఇతరుల యొక్క అండదండలు అనేటువంటి ఎక్కువ ఉండడానికి అవకాశం, వెనకాల వారి యొక్క అండ చూసుకుని వీరు ముందుకు వచ్చేటువంటి స్థితులు అనేటువంటివి ఉంటాయి. వారికి వీరికి మధ్యన ఉన్నటువంటి బాంధవ్యం, ఎవరిని నమ్ముకొని వీరు ఈ యొక్క పార్టీ పెట్టబోతూ ఉన్నారో వారికి వీరికి మధ్యన కొంత గ్యాప్ ఏర్పడడానికి అవకాశము, దాని ద్వారా కూడా పార్టీ ప్రాథమికమైనటువంటి విషయాలకే దెబ్బతినడానికి అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇది అంతగా సక్సెస్ కాకపోవచ్చు అని మా యొక్క జ్యోతిష్ శాస్త్రం గ్రహస్థితి ప్రకారం చెప్తూ ఉన్నటువంటి అంశమే. ఇది నా వ్యక్తిగతమైనటువంటి స్థితి కాదు.